కాశ్మీర్ పాంపోర్ లో మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందూని అడిగి తెలుసుకుందాం. చందు, చెప్పండి, పాంపోర్ ఆపరేషన్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి జరిగిన అటాక్ లో ముగ్గురు చనిపోయినట్టు సమాచారం. ఇప్పుడు 15 నిమిషాల క్రితము ఈ దాడిలో ఎదుర్కాల్పుల్లో మరో ఇద్దరు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. నందు మొత్తం ఈ కాల్పులో 5 జవాన్లు, అందులో 4 జవాన్లు, ఒక పౌరుడు రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తికి బుల్లెట్ కావడంతో అతను మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. మొత్తం 5 ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఎదుర్కాల్పులు జరుగుతున్నాయి. నందు, మరి ఉగ్రవాదులకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుస్తుందా? అసలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది హతమయ్యారనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా మనకు? ప్రస్తుతానికి ఎటువంటి అధికారికంగా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఆ భవనంలో ఎంతమంది ఉగ్రవాదులు దాగున్నారు, ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆయుధాలు వాళ్ళు క్యారీ చేస్తున్నారు, ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారు అనే ఫిగర్ అయితే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ కనీసం వాళ్ళు 10-15 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ భవనం నుంచి కాస్త పొగలాంటి ఇది రావడంతో లోపల ఏమైనా జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా ఇటు అధికార వర్గాలు ప్రకటించట్లేదు. కనీసం ఎస్ఎస్ఏ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే లోపల కంప్లీట్ గా అన్ని మూసేస్తున్నాయి ద్వారాలన్నీ. లోపల ఉగ్రవాదులు ఆయుధాలతో బయటికి కాల్పులు జరుపుతున్నారు. అంటే లోపల ఏం జరుగుతుందనే ఒక ఇది ప్రాథమిక దర్యాప్తులో కూడా ఒక విచారణలో కూడా ఒకటి ఏది కన్క్లూడ్ చేయలేకపోతున్నారు. అంటే లోపల ఏమైనా అగ్ని ప్రమాదం సంభవించిందా, మైనర్ గా లేదన్నట్టయితే లోపల వీళ్ళు చేస్తున్న కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా ధృవీకరణ కావట్లేదు. అయితే పూర్తిగా అట్నుంచి కనుక భవనం నుంచి కూడా కాల్పులు జరపకపోతే ఎలా, వీళ్ళు ఇటు నుంచి జవాన్లు కాల్పులు జరుపుతున్నారు, అటు సైడ్ నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపకపోతే పూర్తిగా హతమైనట్టు ఆ తర్వాతనే ఈ జవాన్లు లోపలికి వెళ్ళి ఎంతమంది చనిపోయారు అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏందనేది మాత్రం ఇప్పటివరకు అయితే అధికారిక సమాచారం ఏమీ లేదు. నందు, థ్యాంక్ యూ చందు.